ఏలూరు రోడ్లోని న్యూ స్టూడెంట్ బుక్ సెంటర్లో మెడికల్ పుస్తకాల ఎగ్జిబిషన్ను ఏర్పాటు చేశారు. ఈ ఎగ్జిబిషన్లో వైద్య విద్యార్థులకు అవసరమైన విభిన్న రకాల పుస్తకాలను ఏర్చి కూర్చి అందుబాటులో ఉంచారు. విద్యార్థుల సౌకర్యార్థం ఈ పుస్తకాలపై 20 నుంచి 40% వరకు డిస్కౌంట్ ఇస్తున్నామని న్యూ స్టూడెంట్ బుక్ సెంటర్ యజమాని బాబ్జీ తెలియజేశారు. కాలేజీలకు వెళ్ళిపోయి మెడికల్ కాలేజీలో జాయిన్ అయ్యారు. వారందరూ కూడా ఈరోజు వాళ్ళ కోసం ప్రత్యేకంగా మేము పుస్తకాలు ఈ మెడికల్ బుక్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళకు కావాల్సిన బుక్స్ అన్నీ కూడా అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ తదితర సంబంధించిన పుస్తకాలు అన్నీ కూడా ఒకే చోట చేర్చి, అంతేకాకుండా వాళ్ళకు కావాల్సిన యాప్రాన్సు, తర్వాత డిసెక్షన్ బాక్సు, తర్వాత ఈజన్ పెన్సిల్స్ మొదలైన అవసరమైన పరికరాలన్నీ కూడా ఒకే చోట చేర్చి ఈ పొందుపరచడం జరిగింది. వాళ్ళ సౌకర్యార్థం ఈ సౌకర్యాన్ని వారు ఉపయోగించుకోవాలని చెప్పేసి కోరుతూ, తిరుమల తిరుపతి దేవస్థానం దేవాదాయ శాఖ ధర్మాదాయ శాఖ నేతృత్వంలో మన్నగుడి మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లా వ్యాప్తంగా 544 దేవాలయాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు టిటిడి మన్నగుడి ప్రత్యేక అధికారి శివరామకృష్ణ తెలియజేశారు. భక్తులంతా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఆయన కోరారు. మన్నగుడి మహోత్సవానికి సంబంధించి ప్రత్యేక అధికారిగా నియమితులైన శివరామకృష్ణ టిటిడి ధర్మ ప్రచార పరిషత్ కోఆర్డినేటర్ కుమార్ మాట్లాడుతూ, మనగుడి పేరుతో నిర్వహించే ఈ ధార్మిక కార్యక్రమానికి టిటిడి ఆధ్వర్యంలో శ్రీవారి పాద చెంతన ఉంచిన వస్త్రాలు, కంకణాలు, సీడీలు, భక్తి పుస్తకాలను ఆయా దేవాలయాలకు భక్తిభావంతో ఊరేగింపుగా తీసుకువచ్చి భద్రపరిచామన్నారు. గురువారం స్వామివారి జన్మ నక్షత్రం, శ్రవణం, పౌర్ణమి కలిసి రావడంతో ఆలయాల్లో సుప్రభాత సేవ, గోపూజ, హోమాలు, కుంకుమ పూజలు, అభిషేకాలు, కళ్యాణాలు, ధార్మిక ప్రవచనాలు, అన్నదాన కార్యక్రమాలు, సాయంత్రం పూజలు, హరికథలు, ప్రవచనాలు, అన్నమాచార్య కీర్తనల ఆలాపన నిర్వహించనున్నారు. సోదర సోదరి ప్రేమకు ప్రతీకగా రక్షాబంధన్ దినోత్సవాన్ని కూడా నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి పసుపు కుంకుమలు, అక్షంతలు అన్నీ కూడా, అట్లాగే రక్షాబంధనాలు అన్ని దేవాలయాలకి ఎంపిక చేసిన 544 దేవాలయాలకి చేర్చబడినాయి. ఉదయం 5:30 నుంచి నామ సంకీర్తనతో మొదలుపెట్టి అభిషేకము, అర్చన ఆయా దేవాలయాల్లో దీన్ని బట్టి అభిషేకం, అర్చన జరుగుతాయి. అట్లాగే కుంకుమార్చనలు కూడా జరుగుతాయి. దీన్ని మహిళా భక్తులందరూ కూడా ఈ ఉత్సవాలు దేవాలయంలో పాల్గొని స్వామివారు ఇచ్చిన పసుపు కుంకుమ రక్షాబంధనాలను స్వీకరించి అందరికీ దేశానికి శుభం కలగాలని దేవదేవుని ప్రార్థించాలని కోరుకుంటూ రేపటి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. కాబట్టి సర్వవ్యాపకుడైనటువంటి పరమాత్మ జగత్తును రక్షించడం కోసం దేవాలయాల్లో ఉంటే, దేవాలయంలో ఉండేటువంటి భగవంతుణ్ణి నిరంతరం స్తుతించడం ద్వారా ఆయన యొక్క అనుగ్రహం చేత లోకమంతా సుభిక్షంగా ఉంటుంది. కాబట్టి దేవాలయంలో ఉండేటువంటి భగవంతునికి పరిరక్షణ కల్పించడం కోసం, మనం సేవ చేయడం కోసం దేవాలయాన్ని పరిరక్షించుకోవాలి. లక్కిరెడ్డి బాలరెడ్డి ఇంజనీరింగ్ కళాశాల ఆధ్వర్యంలో నేటి నుంచి 3 రోజుల పాటు ఆప్సెట్ 2012 పేరిట అంతర్జాతీయ సదస్సు నిర్వహించనున్నారు. ఈ సదస్సులో పలు దేశాల నుంచి ప్రతినిధులు హాజరై పత్ర సమర్పణ చేస్తారని కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఐఎస్ఎస్ రెడ్డి తెలియజేశారు. స్థానిక ఫార్చ్యూన్ మురళీ హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో లక్కిరెడ్డి బాలిరెడ్డి ఇంజనీరింగ్ కళాశాల డైరెక్టర్ రెడ్డి మాట్లాడుతూ, తమ కళాశాలలో నేటి నుంచి 3 రోజుల పాటు జరగనున్న అంతర్జాతీయ సదస్సు గురించి వివరించారు. అడ్వాన్సెస్ ఇన్ పవర్ కన్వర్షన్ అండ్ ఎనర్జీ టెక్నాలజీస్ 2012 పేరిట ఏర్పాటైన ఈ సదస్సు విద్యుత్ ఉత్పత్తికి సంబంధించి అంతర్జాతీయ స్థాయిలో చర్చలు జరుగుతాయని అన్నారు. దేశ విదేశాల నుంచి 70 మంది పత్రాలు పంపగా 64 పత్రాలను ఎంపిక చేశామని అన్నారు. వాటిలో 26 పత్రాలను సదస్సులో ప్రజెంట్ చేస్తామన్నారు. ఈ సదస్సులో భాగంగా 4 సాంకేతిక సమావేశాలు జరుగుతాయని తెలియజేశారు. జేఎన్టీయు కాకినాడ విసి జి తులసీరాం దాసు ఈ సదస్సును ప్రారంభిస్తారని అన్నారు. 1998లో ప్రారంభించిన తమ కళాశాల అనతి కాలంలోనే 100% ప్లేస్మెంట్స్ సాధిస్తోందని ఆయన తెలియజేశారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలో